దర్శి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతూ ఉంటాయి. ఇక తాజాగా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల విషయానికి వస్తే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత దూకుడును ప్రదర్శిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం తన అభ్యర్థిని ప్రకటించలేని సంకట స్థితిని ఎదుర్కొంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి జనవరి 25 నియోజకవర్గ స్థాయిలో భారీ బైక్ ర్యాలీతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ దఫ తనదైన ప్రత్యేక శైలిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక అవమానాలను ఎదుర్కొంటున్న దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మద్దిశెట్టి అనుచర వర్గం వైపు నుండి. దర్శి అసెంబ్లీ టికెట్ విషయంలో మొండి చేయి చూపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒంగోలు ఎంపీ స్థానం నీకేనంటూ ఎమ్మెల్యే వేణుగోపాల్ను ఊరించింది. చివరకు సిట్టింగ్ ఎంపీని కాదని జగన్ సొంత మనిషిగా పేరొందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ప్రకటించింది. వైసీపీ అధినేత జగన్ అనూహ్య నిర్ణయంతో కంగుదిన్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వర్గం ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి వైపు అడుగులు వేస్తున్నట్లు 2-3 రోజులుగా అందుతున్న సమాచారం. కాలం కలిసిరాక కూటమిలో దర్శి టికెట్ దక్కని పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా ఎన్నికల బరిలో నిలవాలన్న పట్టుదలకు వేణుగోపాల్ వచ్చినట్లు ఆయన అనుచర వర్గం ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటున్న వేణుగోపాల్ వారి నిర్ణయాన్ని ధిక్కరించే సాహసం చేయగలరా అన్నది వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.